విజయవాడలోని పటమట మంగళగిరి సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. పటమటలో డాక్యుమెంట్ రైటర్ నుంచి 3,14,000 స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్టార్ ఆఫీసులోని డాక్యుమెంట్ రైటర్ నుంచి 80,000 స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గజవాడలో అత్యంత అవినీతిమయమైన సబ్ రిజిస్టార్ కార్యాలయం పడమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. 350,000 పైగా నగదుని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వచ్చే జనాలందరి దగ్గర రిజిస్ట్రేషన్ల కోసం పర్సంటేజీల రూపంలో ఇక్కడ ఉన్న బ్రోకర్లు డాక్యుమెంట్ రైటర్లందరూ కలిసి వసూలు చేస్తూ ఉండగా ఏసీబీ అధికారులు వల పని పట్టుకున్నారు. బేసిక్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకుంది, ఇప్పటివరకు ఎంతమంది నగదులోకి తీసుకుంటున్నారు? మొత్తం డాక్యుమెంటరీస్ 12 మంది, ప్రైవేట్ పర్సన్స్ ముగ్గురు ఉన్నారు. దాంట్లో ప్రైవేట్ పర్సన్ ఒక దగ్గర మా దగ్గర ఉన్నారు. మొత్తం ఇద్దరు కలెక్షన్ 3,41,000 రూపీస్. అది స్వాధీనం చేసుకున్నాం. ఇంకా తగ్గిపడదని వెరిఫై చేస్తున్నాం, విచారిస్తున్నాం. పట్టుబడిన డబ్బు అంతా కూడా ఇక్కడే ఉంది. దీన్ని బేస్ చేసుకుని ఇంకా కేసు దర్యాప్తు అంతా కూడా కొనసాగుతూ వస్తుంది. ఎదురుగా మనకు దృశ్యాల్లో ఈ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో లోపల ఉన్న బ్రోకర్లని డాక్యుమెంట్ రైటర్లందరినీ కూడా ఇక్కడ చూడొచ్చు. దాదాపు 12 మంది డాక్యుమెంట్ రైటర్లని బ్రోకర్లని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం అనేది జరిగింది. ఇందులో ఈ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది పాత్ర కూడా ఉంది అనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్నమాట. అందరినీ కూడా ప్రస్తుతం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏకంగా ఒక రిజిస్ట్రేషన్ కోసమే ఒక వ్యక్తి నుంచి 80,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా రెడీ హ్యాండెడ్గానే ప్రస్తుతం ఇక్కడ అందరూ కూడా పట్టుబట్టడం అనేది జరిగింది. ఇందులో సిబ్బంది పాత్ర ఉంది, బ్రోకర్ల పాత్ర ఉంది, మీడియేటర్లు అందరి పాత్ర కూడా ఉంది. అందరి పాత్ర మీద కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదొక్కటే కాదు, విజయవాడలో అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో కూడా ఇదే విధంగా సోదాలు చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. 4 2 స్టూడియో. ఎన్టీవీ అండి, ఎన్టీవీ కూడా.